హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసకి ఈరోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తాను అది ఉప్పు ఉండ్రాలు లేదా ఉప్పు కుడుములు అంటారండి ఇది చాలా మైల్డ్గా టేస్టీగా ఉంటుంది చాలా ట్రెడిషనల్ రెసిపీ పాత రెసిపీ అనమాట ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ముందుగా రేషన్ బియ్యము లేదా దోశ బియ్యం అంటారు కదా వాటిని ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలండి నేను సిక్స్ అవర్స్ బ్యాక్ మంచిగా కడిగి నానబెట్టాను బియ్యాన్ని ఇప్పుడు ఆరు గంటల తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త నీళ్ళు కూడా పోసి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా రవ్వలా బరకగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కన్సిస్టెన్సీ సేమ్ మనకు దోశ బ్యాటర్ ఉంటుంది కదా అలా ఉండాలండి అంటే కాస్త జారుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి అంతా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఈ రెసిపీకి కావాల్సినంత ఉప్పు ఇప్పుడే ఇందులో వేసుకోవాలి నేను వన్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇది వేడయ్యాక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటమన్నాక వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి శనగపప్పు కూడా కాస్త వేగాక ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలో పోపు ఎంత బాగుంటే కుడుములు అంత టేస్టీగా ఉంటాయండి అందుకే లో ఫ్లేమ్లో పోపును మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మూడు ఎండుమిర్చీలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి బ్యాటర్ ఉంది కదా అది వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి బ్యాటర్ జారుగా ఉంది కదండి ఇది కొంచెము చిక్కబడి ముద్దలా అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఉడికి ముద్దగా అవ్వడానికి ఐదారు నిమిషాల టైం పడుతుంది ఒకవేళ బియ్యము నానబెట్టుకోవడము ఇదంతా ప్రాసెస్ వద్దనుకుంటే మీరు పొడి బియ్యం పిండితో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు పొడి బియ్యం పిండిని కాస్త వేయించి అది నీళ్ళల్లో కలిపి ఇలా దోశ బ్యాటర్లా కలుపుకొని బ్యాటర్ని పోపులో వేసి కలుపుకోవచ్చు కావాలంటే ఆ రెసిపీ కూడా చూపిస్తాను చూశారు కదా ఐదు ఆరు నిమిషాలకు ఇది దగ్గర పడింది ఉడికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేస్తున్నానండి వేడిగా ఉంటుంది కదా ఐదు నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరీ చల్లగా అవ్వద్దు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇష్టం ఉంటే తురుముకోనైనా వేసుకోవచ్చు లేదా ఇలా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు ఇందులో పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి కుడుములు ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాక చేతికి ఆయిల్ కానీ లేదా చేయిని నీళ్ళతో తడుపుకొనైనా ఈ పిండి కలుపుకోవాలి అంటే కాస్త వేడిగా ఉంటుంది పిండి దీన్ని బాగా కలిపితే చపాతి పిండిలా వస్తుందండి అలా వచ్చే వరకు మనం ఈ పిండిని కలుపుకోవాలి ఇందులో నేను ఎండుమిర్చి వేయడం వల్ల కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది పిండి లేదు మీకు తెల్లగా ఉండాలి కుడుములు అనుకుంటే ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు బట్ ట్రెడిషనల్గా అంటే ఎండుమిర్చినే వేస్తారు ఇది చూడండి పిండి మొత్తం మనకు పిండి ముద్ద చపాతి పిండిలా అయింది ఇలా అయ్యే వరకు కలుపుకున్నాక జల్లీకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ జల్లీ లేదంటే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటికైనా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ పిండిని తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసుకొని జల్లీలో వేసుకోవాలి ఈ కుడుములు చేసేలోపు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి నీళ్లు పోసి పెట్టాలండి అంటే నీళ్లు మరుగుతాయి మనం కుడుములు చేసుకునే లోపు ఇలా అన్ని కుడుములు నేను రెడీ చేసి పెట్టుకున్నాను నీళ్ళలో కూడా మరుగు వస్తుంది ఈ టైంలో దీనిపైన కుడుములు చే ఉన్న జల్లీని పెట్టి మూత పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాలు స్టీమ్ పైన ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను చూడండి బాగా ఉడికిపోయాయి మనం ఇలా టచ్ చేస్తే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే వీటిని ఇంకా సర్వ్ చేసుకుంటే మన ఉప్పు కుడుములు రెడీ అయిపోయాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మైల్డ్గా అంటే తింటే ఇట్లా హెవీ బ్రేక్ఫాస్ట్ చేసినట్టుగా ఉండదు వీటిని బ్రేక్ఫాస్ట్గా అండ్ స్నాక్స్లా ఎలా అయినా తినొచ్చు ఇలాగే ప్లేన్గా తినేయచ్చు దీనికి సైడ్ డిష్ అవసరం లేదు కావాలనుకుంటే పల్లీ చట్నీ లేదా టమాటో చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు చూసారు కదా ఒక ట్రెడిషనల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్